వ్యక్తిగతంగానే ఎలా ఉన్నాడో అంతకు మించి వినయంతో ఇవాళ కూడా ఉండడం నేను అందరి ముందు చెప్తున్నాను, అది గ్రేట్. సో కోటేశ్వరరావు గారికి లాంగ్ రన్ ఉంటుంది సార్. అట్లాగే మీ ఆరోగ్యం కూడా సార్, ఆ రోజు మిమ్మల్ని ఎలా చూశాను ఈ రోజు దాకా కూడా మీరు అలాగే కాపాడుకోండి. మీ ఫిజికల్ కొలత కూడా నాకు తెలిసి మీ షర్ట్ సైజ్ కూడా మారలా. అదే నేను అది ఎట్లా సాధ్యపడింది? ఇంకొకటండి, ప్రతి చిన్న విషయంలోనూ ఆనందాన్ని వెతుక్కోవడం నాకు అలవాటండి. నేను ఆర్థికంగా పెద్ద బలపడలేదు కానీ ఆరోగ్యంగా ఉన్నాను, ఆనందంగా ఉన్నాను. ఆర్థికంగా బలపడ్డారు కదా, ఆర్థికంగా బలపడకపోయినా ఆర్థికంగా బలపడ్డారు. అది అది మాత్రం నేను ఎందుకంటే ఇప్పుడు అదే డబ్బు ఉన్న ప్రతివాడు సంతోషంగా ఉండలేడు, సంతోషంగా ఉన్న ప్రతివాడి దగ్గర డబ్బు లేదు. కానీ ముఖ్యంగా మనం ఉండాల్సింది ఆనందంగా ఉండాలి. అందుకని నేను ప్రతి విషయంలోనూ ఆనందాన్ని వెతుక్కుంటాను. సహజంగా నాకు మెంటల్ టెన్షన్స్ ఉంటాయి, సహజంగా ఇవన్నీ ఉంటాయి, ఉన్నా కూడా వెంటనే దాని నుంచి బయటకు వచ్చేస్తాను. దాని నుంచి బయటకు వచ్చేస్తే అది కాదు అసలు మనం అని చెప్పేసి అని అనుకుంటాను ఒకటి. తర్వాత మీరు అదే ఆ రోజున ఎలా ఉన్నారు, ఈ రోజున అలా ఉన్నారు అనే దానికి ఉదాహరణ ఏంటంటే, నటిస్తున్నామండి సార్, ఏది మర్చిపోమండి, మనం ఏది మర్చిపోం, మర్చిపోయినట్టు నటిస్తున్నాం. కొంతమంది కొంతమంది నటిస్తున్నారు తట్టు, కానీ దానివల్ల ఉపయోగం లేదు. కానీ నా అంటే నా ఒపీనియన్ తట్టు కాబట్టి నేను మీరందరూ కలిసి ఈ కోటేశ్వరరావు అనేవాడిని ఇక్కడ వరకు తీసుకొచ్చారు సార్. మీరు 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 అని లేకపోతే కోటేశ్వరరావు ఎక్కడ ఉన్నాడు? అది మీ ఉన్నత సంస్కృతి, అది నా ఆలోచన. తీసుకొచ్చింది మీ క్రమశిక్షణ, మీ మంచితనం మాత్రమే. అలాగే మహానుభావులు డైరెక్టర్లు తర్వాత డైరెక్టర్లు ఇండస్ట్రీ అనేది ఒక మహా తల్లి, ఎవరినైనా చూసి ఎవరి పట్ల ఒక కన్న తల్లి తన బిడ్డల పట్ల, నలుగురు కొడుకులు ఉంటే నలుగురు కొడుకు పట్ల ఒకే భావం ఎట్లా ఉంటుందో ఇండస్ట్రీ కూడా అందరి పట్ల అదే భావం ఉంటుంది. మన మన ప్రవర్తనావళి మన మన యొక్క ఇది దీనివల్ల మనం అనుభవిస్తాం తప్ప అది ఎవరో ఏదో ఆపాదించేది అయితే కాదు నాకు తెలిసి. కళ్ళచోడు సైట్ పెట్టుకున్నారా సార్, లేకుంటే స్టైల్ పెట్టుకున్నారా? నేను నాకు లైఫ్ సైట్ ఉంది సార్, కళ్ళచోడు మామూలుగా స్టైల్ పెట్టాను. బాగుంది పెట్టారు. అది తర్వాత ఆ బొట్టు కూడా ఆ గన్నం బొట్టు బొట్టు పెట్టుకుంటానండి, రోజు బొట్టు పెట్టుకుంటానండి. తర్వాత రెండు రుద్రాక్షలు ధరిస్తారు, రుద్రాక్షలు ఇవ్వండి. ఏకముఖి పంచముఖి, ఇది ఇవి పంచముఖి అండి, ఇది ద్విముఖి ద్విముఖి, ఇది భద్రాక్ష అండి, ఇది ఇది రుద్రాక్ష. దీనికి కూడా చిన్న కథ ఉందండి. కథ అంటే ఏమి లేదు, నేను ఏబిఎస్ గారి బ్రదరు, విజయవాడ బస్టాండ్ దగ్గర రుద్రాక్షలో అమ్ముతారు అని చెప్పేసి అంటే మాది మచిలీపట్నం. ఆయన పేరు తెలియదు, రామకృష్ణ అయి ఉండొచ్చు, రామకృష్ణ. సో నేను విజయవాడ అప్పుడప్పుడు వస్తూ ఉండేవాడిని, విజయవాడ 70 కిలోమీటర్లు మచిలీపట్నానికి. మచిలీపట్నం మచిలీపట్నం మాది. అయితే అరే రే రుద్రాక్షలు కొనుక్కుందాం అనుకున్నానే మర్చిపోయాను వచ్చేసాను అని అయితే, నా ఫ్రెండే ఒక అతను ఎగతాళిగా ఈ ముఖానికి రుద్రాక్షలు కూడానా అన్నట్టు ఇండైరెక్ట్గా మాట్లాడాడు డైలీ, ఆ సెన్స్ వచ్చినట్టు. అప్పుడు నేను అనుకున్న మనసులో నిజంగా రుద్రాక్షలు కనుక నేను ధరించాల్సి ఉంటే, ధరించాలని ఉంటే వాటంతటా అదే సంక్రమిస్తాయి నాకు, నేను వాటి గురించి ప్రయత్నం చేయను ఇవాళ నుంచి అనుకున్నానండి మైండ్లో మనసులో. అది కట్ చేసిన 2 నెలల తర్వాత ఒక కుర్రాడు గణపతి సచ్చిదానంద స్వామీజీ దగ్గర ఉంటాడు, ఆయన ఈ దుందిగల్ వస్తూ ఉంటాడు, ఆయన దుందిగల్ వస్తూ ఉంటాడు, ఒక్కోసారి కొన్ని ఏరియాస్ పెడుతూ ఉంటాడు. వెళ్ళినప్పుడు ఇటు వాలంటీర్గా వెళ్తాడు ఆయన దగ్గరికి, మన కుర్రాడు ఈ కుర్రాడు. వీడు ఏం చేశారంటే కరెక్ట్గా స్వామీజీ దగ్గర నుంచి వస్తూ వస్తూ నా షాపు దగ్గరికి వచ్చి, అన్నయ్య స్వామీజీ ఇచ్చారు రుద్రాక్షమాల ఇది వేసుకుంటావా అని చెప్పేసి నాకు ఇచ్చాడండి. అప్పుడు వెంటనే నేను షాపులో కటింగ్ చేస్తున్న వాడిని వెంటనే షాపుకి వెళ్ళి దీన్ని బెండిలో అల్లించి మెడలో వేసుకున్నాను. ఇవి అలా నాకు సంక్రమించారు, నేను ప్రయత్నం చేయలేదు వీటి గురించి. ఇవి గణపతి సచ్చిదానంద స్వామీజీ దగ్గర నుంచి నాకు డైరెక్ట్గా వచ్చినాయి నా దగ్గరికి. నేను టైలర్ అండి, వృత్తిరీత్యా టైలర్. జెంట్స్ అంటే జెంట్స్ లేడీస్ కూడా, లేడీస్ కొంచెం అలవాటు తప్పింది, జెంట్స్ అంటే మామూలుగా ఉండదండి మనకు అస్సలు అట్లా.